హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో బయట అయితే సిచ్యుయేషన్స్ అస్సలు బాగాలేవండి. ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. సో అసలు బయట నిజంగా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే మేమున్న ఏరియా అయితే కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంది, అండ్ ఇక్కడ కూడా అయినా కూడా మేము చాలా సేఫ్గా ఇంట్లోనే ఉంటున్నాం. అసలు బయటకు వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏదైనా అవసరం అయితే తప్ప బయట వెళ్ళట్లేదు. సో మీరు కూడా ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. అండ్ ఇవాళ నా వీడియో ఏంటంటే చిన్న ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, అంతే. సో ఏంటంటే మీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనేసి. సో ముందు నుంచి అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. అప్పటి నుంచి కూడా నేను ఏదో ఒకటి వెరైటీస్ చేస్తూ, లేకపోతే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ, దాన్ని చెడగటమో లేదా మంచిగా చేయడమో ఏదో ఒకటి అయితే చేస్తాను, కంపల్సరీ చేసేదాన్ని. సో ఏదైనా న్యూ డిషెస్ ఏదైనా చూస్తే నేర్చుకోవాలి అని అనుకోవడమో, అది కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయా లేదా, ఇంగ్రీడియంట్స్ ఏమైనా మనకు దొరుకుతాయా లేదా, ప్రతిదీ చూసుకుంటాను. చూసుకొని లేదా దొరకకపోతే వెయిట్ చేసి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని మరీ తెచ్చుకుంటాను. సో అలా చేస్తాను అన్నమాట. సో అలాగే మొన్న ఒక డిష్ మా ఆయన అంటే దాదాపు ఒక చాలా మంత్స్ అవుతుంది, జస్ట్ జొమాటోలో ఆర్డర్ చేశారనమాట. సో ఆర్డర్ చేస్తే అది నాకు నచ్చింది, ఓకే ఇంట్లో ప్రిపేర్ చేద్దాము అనేసి నేను ఎలా చేయాలో తెలుసుకున్నాను. తెలుసుకొని సరే ఇంట్లో చేద్దామని ట్రై చేశాను. ట్రై చేసి అది చాలా బాగా వచ్చిందండి. అసలు నిజంగా చెప్పాలంటే ఎంత బాగా వచ్చిందంటే, జస్ట్ ఒక అది ఇంకొక 5 మినిట్స్ అయితే జస్ట్ కుక్ అయిపోతుంది, మొత్తం కుక్ అయిపోతుంది. సో డిష్ అయితే దించేయచ్చు సో స్టవ్ మీద నుంచి. సో ఫస్ట్ టైం అంటే నేను ప్రిపేర్ చేసే ఒక ఏదైనా త్వరగా నేర్చుకోవాలి అంటే కొన్ని కొన్ని అయితే నేను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని కొన్ని ఎవరైనా చెప్పగానే వెంటనే పట్టుకొని వెంటనే చేసేస్తాను. ఒక ఫస్ట్ టైమే చాలా బాగా వస్తుంది, లేదంటే ఒక 2-3 టైమ్స్ నేను అది చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఎవరికైనా అలాగే కదా, నాకు కూడా అంతే. సో ఆ కానీ అది ఫస్ట్ టైం చేస్తూ ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను నేను. చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, ఇంకా 5 మినిట్స్లో దించేస్తాను. సో నాకు ఆఫీస్ వర్క్ ఉండి మా ఆయన్ని జస్ట్ వెళ్ళి చెక్ చేయి అని చెప్పాను. జస్ట్ చూడండి, చూసి ఎలా కుక్ అయిందా లేదా, జస్ట్ పీసెస్ మెత్తబడ్డాయా లేదా ఒక్కటి చెక్ చేసి స్టవ్ కట్టేయమని చెప్పాను. సో తను ఏం చేశాడంటే పీసెస్ మెత్తబడాలంటే చికెన్, నేను చికెన్ రెసిపీ చేశాను యాక్చువల్గా. సో ఆ రెసిపీ ఏంటో కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు. అది నేను చెప్పిన యాక్చువల్గా అది చికెన్ రెసిపీ అనమాట. సో నేను అది వీడియో చూపించాక మీకే అర్థమవుతుంది అది చికెన్ రెసిపీ కాదు, ఇంకేటో రెసిపీ అనేసి. సో అది జస్ట్ చూసి ఆఫ్ చేయమని చెప్పాను. తను వెళ్ళి ఏం చేస్తానంటే ఓకే చికెన్ ఇంకా ఉడకాలేమో అన్నట్టు తను టీవీ చూస్తూ ఉన్నారు. సో టీవీ చూస్తున్నప్పుడు చెప్పానమాట. దానివల్ల ఏంటంటే సో సరిగ్గా వినలేదు, వినకుండా సో ఉడకాలి అంటే తనేమనుకున్నారు, తనకు అస్సలు కుకింగ్ రాదు, ఏమీ రాదు అనమాట. సో ఉడకాలి అంటే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే ఉడుకుతుంది అనుకున్నారంట. సో నేను అప్పటిదాకా లో ఫ్లేమ్లోనే ఉడికించాను, చాలా బాగైంది. అసలు టెక్చర్ చాలా బాగొచ్చింది, అండ్ స్మెల్ కూడా అంతే బాగుందన్నమాట. జస్ట్ 2 మినిట్స్ ముందు చెప్పాను మా ఆయనకి స్మెల్ చాలా బాగా వస్తుంది కదా, సో డిష్ కూడా చాలా బాగుంటుంది అయితే అనేసి. సో తనకు చెప్పడం వల్ల ఏమైందంటే వెళ్ళేసి హై ఫ్లేమ్లో పెట్టారు, పెట్టి వచ్చి టీవీ చూస్తున్నారు అనమాట. 2 మినిట్స్కి నాకు స్మెల్ తెలిసింది. సో 2 మినిట్స్కి స్మెల్ తెలిసి నువ్వు హై ఫ్లేమ్లో పెట్టావని అడిగాను. సో తను అవునను పరిగెత్తి వెళ్ళి చూసేసరికి అప్పటికి మొత్తం మాడిపోయింది. అండ్ అసలు చాలా కోపం వచ్చేసింది, అంటే నేను అంటే చాలా రోజులు వెయిట్ అయితే చేయలేదు దాన్ని, కానీ నాకు చేయాలి అన్న థాట్ రాలేదు. సో ఆ రోజు చికెన్ తీసుకురావడం వల్ల కొంచెం ఎక్కువ తీసుకొచ్చామన్నమాట. సో ఏదో ఒక వెరైటీస్ చేయాలని ఏమనిస్తే నేను ఓకే నేను అప్పుడు తిన్నాను కదా అది చేద్దాం అనేసి చేశాను. చూసి రమ్మంటే కాల్చి వస్తారు చూడండి, ఆ టైప్ అయిపోయిందనమాట నేను చేసింది. సో మొత్తం మాడిపోయింది అదైతే. ఏదో కొంచెం అంటే టేస్ట్ చేశాను, టేస్ట్ చేస్తే అది కొంచెం బాగానే అనిపించింది, కానీ ఇంకొంచెం మంచిగా కుదిరి తింటే ఇంకా బాగుండేది, కానీ అది అలా అయిపోయింది. సరే ఓకే, ఇంకొక దాంతో పాటు ఇంకొకటి కూడా చేశాను, అది మొత్తం నేనే చేశాను. సో నేను చేయడం వల్ల అది బాగా వచ్చింది, బాగా కుదిరింది అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు వీడియో ఎక్కడ షూట్ చేస్తున్నానంటే మా టెరస్ మీద షూట్ చేస్తున్నాను అండి. ఈవినింగ్ టైము చాలా బాగుంది, క్లైమేట్ చూస్తున్నారుగా చాలా ప్లెజెంట్గా ఉంది. సో వర్షం పడే మూమెంట్ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం, జస్ట్ వీడియో షూట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను నేను. సో నా అయితే ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే అట్ హోమ్, బాయ్.